లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీ అందరికి తెలుసు ఐఎమ్ వెరీ బిగ్ బైక్ గై. కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు కార్స్ అండ్ ఐ లైక్ కార్స్. కాకపోతే ఏంటంటే అంత ఎక్స్ట్రీమ్గా నాకు బైక్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు కార్స్ మీద రాలేదన్నమాట. ఐ నెవర్ ఓన్డ్ అ కార్. అంటే మై డాడ్ హ్యాస్ ఓన్ ప్రెటీ గుడ్ కార్స్. కాకపోతే ఏంటంటే నా డబ్బులతోనే ఐ నెవర్ ఓన్డ్ ఎనీ కార్స్. అంటే మా డాడీని నేను ఎప్పుడు కన్సిడర్ చేసుకున్న అచీవ్మెంట్స్ లాగా. సో యా, I got my first car and it is very interesting car. Meer anukuntukovela it is a Mercedes Hyundai, nothing like that, nothing fancy. It is a 24 year old car and you can call it a project car and it is very special endukanna first car kabatti. And ee journey deen etla manam build chestamu idantha anedi I will share it with you and I am very happy endukante first car teeskunna kada. And nenu normal car kuda teeskochu, polo lanti da ala emanna. And ippudu nenu teeskunna car na Triumph ammese alanda oka 3 4 cars osthay. But yeah, ఏంటంటే ఐ కుడ్ హ్యావ్ గాటన్ అనేది ఎనీ రెగ్యులర్ కార్. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ కార్ తీసుకోవాలని ఉండే అనమాట. లైక్ ఒక డ్రీమ్ కార్ ఉంటుంది కదా, ఈ నార్మల్ బయట కొంతమంది యూట్యూబర్లు ఎట్లంటే మొన్న రిలీజ్ అయిన కార్లని డ్రీమ్ కార్ అంటారు, అట్లా కాదు. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ ఆల్వేస్ లైక్ దిస్ కార్ అనమాట, అందుకని చెప్పేసి ఐ గాట్ ఇట్. కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టేకింగ్ సచ్ అన్ ఓల్డ్ కార్, ఫైండింగ్ స్పేర్స్. యూనో స్పేర్స్ ఆల్మోస్ట్ డబుల్ ట్రిబుల్ రేట్లో ఉన్నాయి అనమాట. సో దాట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఏంది సంగతి దీని స్పేర్స్ అదని చెప్పేసి. అండ్ స్పేర్స్ చాలా కష్టం ఈ కార్ చూడడం, మీ దొరకడం మినిమం ఒక 2 to 3 weeks టైం పడుతుంది అనమాట స్పేర్స్ కోసమే మనకి. సో ఇట్ ఈస్ బీ గోయింగ్ టు బీ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బిల్డ్. అండ్ ఫైనాన్షియల్ సెన్స్ అయితే దీనికి అసలు యూనో ఫైనాన్షియల్ సెన్స్ లేదు దీనికి. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్, ఒకటే లైఫ్. నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇట్స్ వన్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ ఇట్. అండ్ కార్స్ గురించి ఏంటంటే నాకు ఎక్కువంత ఐడియా లేదు. ఐ నో ఎవ్రీథింగ్, హౌ ఎవ్రీథింగ్ వర్క్స్. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేవు, ఐ హావ్ నెవర్ వర్క్డ్ ఆన్ కార్స్ అనమాట. సో ఈ కార్ ఏంటంటే మనం ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు, ఇప్పి మళ్ళీ స్ట్రిప్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్ కార్ అండ్ వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. అండ్ దానికి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా ఐ వోంట్ టేక్, యూనో ఇట్ వోంట్ హర్ట్ మీ. సో ఫైనాన్షియలీ ఇట్ విల్, బట్ ఇట్ ఈస్ ఓకే. సో యా, లెట్స్ గో, కార్ చూపిస్తా. యూ ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్. అండ్ మొన్న నేను స్టోరీ కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో వెళ్ళి ఫాలో అవ్వండి, లెట్స్ గో. అండ్ మొన్న ఎవరో నా వీడియోలో కామెంట్ పెట్టినారు హెయిర్ ఇస్ హెయిరింగ్ అని చెప్పి, చాలామంది మెసేజ్ కూడా చేసినారు. సో యా, హెయిర్ ఇస్ యాక్చువల్లీ హెయిరింగ్. మొన్న యాక్చువల్లీ వెళ్ళి నేను హెయిర్ కట్ చేయించుకున్నా. సో అది తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ జస్ట్ ట్రిమ్స్ ఎండ్ ట్రిమ్స్ చేయించుకున్నా. సో యా, హియర్ ఇస్ మై బ్యూటిఫుల్ కార్ రివీల్ ఇన్ 3, 2, 1. I know it looks like a fucking shit box. It is a very old car, 23, 24 years old car. But yeah, దీన్ని మనం అయితే కంప్లీట్గా మార్చేద్దాము. దీన్ని యాక్చువల్లీ నేను ఫీచర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పెద్ద ఫీచర్స్ ఏం లేవు. బట్ యా, ఫర్ కన్సిడరింగ్ ఫర్ అ 24 ఇయర్ ఓల్డ్ కార్ ఇట్ హ్యాస్ సమ్ గుడ్ ఫీచర్స్. ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఐ విల్ టేక్ ఇట్ సమ్వేర్, గాలి అది లేని దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం మనం ఒకసారి, ఎక్కువ నాయిస్ లేని దగ్గరికి. అండ్ ఇక్కడ బాడీ ఇస్ ఓకే, ఎక్కువ డెంట్స్ అవి ఉన్నాయి. బాడీ వర్క్ విల్ డూ ఇట్ సాబు స్పెక్లోనే పెయింటింగ్ అది ట్రై చేద్దాం మనము. అండ్ విల్ గెట్ అ వెరీ యూనిక్ కలర్. కాకపోతే ఏంటంటే కొంచెం పైకి అనిపిస్తుండొచ్చు మీకు, అవన్నీ లోవర్ చేసేద్దాం మనము. సో విల్ గెట్ లోవరింగ్ స్ప్రింగ్స్ ఆర్ కాయిల్ ఓవర్స్ ఆర్ వాట్ ఎవర్. సో యా, లెట్స్ గో నౌ. అండ్ దీంట్లో కీలెస్ ఎంట్రీ అట్లాంటివి ఏం లేదు, కంప్లీట్ మాన్యువల్, 2000s కార్ ఇది. సో నేనే WD-40 కొట్టి మొత్తం చెక్ చేసిన, ఎందుకంటే ఇందులో అవి ఓపెన్ కాకపోతే. అండ్ అటు సైడ్ డోర్ హ్యాండిల్ కూడా లేదు దానికి. సో డోర్ ఓపెన్ చేయాలంటే అటు సైడ్ నుంచి కొంచెం కష్టమవుతుంది. ఇట్ స్మెల్స్ వెరీ బ్యాడ్ ఇన్ ఇయర్. ఏమైందంటే ఈ కార్ చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేసి ఉండే, ఎవరైతే అమ్మేసినారో నాకు తెలిసిన ఒక వెరీ గుడ్ బ్రదర్ అమ్మినారనమాట నాకు ఇది. వాళ్ళు పక్కకు పెట్టేసి ఉండే, వాళ్ళ ఫస్ట్ కార్ ఇది. అండ్ వాళ్ళు అమ్మొద్దు అనుకున్నారు, ఇంకా నేను అడిగేసరికి సరే బ్రో ఇంకా నువ్వు తీసుకొని బిల్డ్ చేస్తా అంటున్నావు కాబట్టి నీకు అమ్మేద్దాం అన్నట్టు దే సోల్డ్ ఇట్ టు మీ. అండ్ వాళ్ళకు కూడా ఇది స్పెషల్ కార్, ఇది నాకు కూడా ఒక స్పెషల్ కార్ బికాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ కార్ అండ్ ఇట్ వాజ్ దేర్ ఫస్ట్ కార్. సో యా, లెట్స్ గో. అండ్ వీ గాట్ ద కీస్. దీని ఇంజన్ అయితే బాగానే ఉంది, కానీ దీని వేరే పార్ట్స్ అన్నీ సత్రులు అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంజన్ తప్ప మిగతా అన్ని గాన్. సస్పెన్షన్, 4 suspensions ఆర్ అవుట్, స్టీరింగ్ ర్యాక్ ఇస్ గాన్, ఈసీ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఇట్ ఈస్ అ ప్రాపర్ ప్రాజెక్ట్ కార్ అనుకోండి, వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ దీనిలో పనిచేసేది ఏంటంటే సరిగ్గా ఈ టైం ఒకటి పనిచేస్తుంది, ఇది లైట్ వెలుగుతుంది కానీ దీంట్లో మ్యూజిక్ రాదు. సో అవన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం దీని సంగతి ఏందో. వీల్ హ్యావ్ టు బిల్డ్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ దీని రిజిస్ట్రేషన్ కూడా ఇంకొక 1.5 ఇయర్ ఉంది. సో 1.5 ఇయర్లో మనం బిల్డ్ చేసి రీపెయింట్ అయ్యే టైంకి మనం దీన్ని మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు 5 ఇయర్స్కి, హోప్ఫుల్లీ. సో యా, లెట్స్ గో. అండ్ ఇక్కడ నా ఆపి కార్ అని చూపిస్తాను మీకు, లెట్స్ గో. ఫస్ట్ స్టార్ట్ ఇన్ ద వీడియో ఆన్ ద ఛానల్, చేద్దాం ఆగండి. సో యా, ఇట్ వాజ్ అ కూల్ స్టార్ట్. అండ్ యాక్చువల్లీ కార్లో ముందు ఎగ్జాస్ట్ ఉంటుండే, కాకపోతే వాళ్ళు తీసేసినారనమాట ఎగ్జాస్ట్ని.
యాక్చువల్లీ స్మెల్ వస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేసి ఉండే కారు. ఐ గాట్ ఇట్ ఇంటీరియర్ వాష్డ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఏంటంటే ఇంకా ఏసీ డక్స్ నుంచి ఉన్న స్మెల్, ఇండోర్ ఉన్న స్మెల్ ఉంటుంది కదా, అదైతుంది. అదైతే మనం ఒకసారి ఏసీ పనిచేస్తున్నప్పుడు వీ కెన్ యాడ్ సమ్ పర్ఫ్యూమ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. సో యా, లెట్స్ గో. ఐ లైక్ ద స్టీరింగ్, హౌ ఇట్ లుక్స్. అండ్ నేను సీట్ బెల్ట్ వేసుకోవట్లేను ఎందుకంటే పట్టించుకోకండి ఎందుకంటే ఇదంతా నీట్గా లేదనమాట. ఒకసారి ఇంటీరియర్ డీటెయిల్ చేసిన తర్వాత మనం సీట్ బెల్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళట్లేదు, పక్కనే గల్లీలో ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేస్తా. సో ఇగ్నోర్ దాట్, మీరైతే వేసుకోండి సేఫ్టీ బెల్ట్ ఆర్ ఫోర్ సస్పెన్షన్స్ ఆర్ అవుట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని స్టీరింగ్ ర్యాక్ కూడా కంప్లీట్లీ పోయింది. స్టీరింగ్ ర్యాక్ కూడా మనం చేపియాలి. అండ్ మీరు చూడొచ్చు ఆఫ్ రోడ్ చేస్తుంటే ఆగమైపోతుంది బండి అంతా. యూ కెన్ హియర్ ఆల్ ద కటోరా సౌండ్స్. ఆల్ ఆఫ్ దాట్ హ్యాస్ టు బి రిపేర్డ్. అండ్ నేను ఆల్రెడీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించిన, ఒక 35-40,000 అయితే ఖర్చు అవుతుంది మెకానికల్గా సౌండ్ అవ్వడానికి. 40-50 అనుకోండి, ఇంకా 50,000లో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ చెప్తున్నాను. డజంట్ మేక్ ఎనీ ఫైనాన్షియల్ సెన్స్, బట్ ఇట్స్ ఓకే, విల్ బిల్డ్ ఇట్ మెల్లగా. అండ్ చాలామంది కార్ గైస్ కూడా ఉంటారు మన వీడియోలో. సో ఈ సిరీస్ మీకు ఎట్లా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా, బోరింగ్ అనిపిస్తుందా ఏంటో డెఫినెట్లీ చెప్పండి. అండ్ నో, బైకింగ్ అయితే నేనేం వదిలేయలేదు, బైకింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కార్లో కూడా మనం అప్గ్రేడ్ కావాలి కాబట్టి ఐ జస్ట్ ద స్టెప్. ఇది ఇంకొక 1-1.5-2 ఇయర్స్ మనం బిల్డ్ చేసిన తర్వాత మనం పెద్ద కార్స్ కూడా తీసుకొచ్చి అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కార్స్లో ఏముంటుంది ఏముండదు అని చెప్పి. ఇప్పుడు మనకు అంత ఐడియా లేదు కాబట్టి చూద్దాం, విల్ మేక్ అ గుడ్ సిరీస్ అవుట్ ఆఫ్ ఇట్, బిల్డ్ ప్రాజెక్ట్ సిరీస్. అండ్ తెలుగులో ఆల్రెడీ నందు చేసిండు, కాకపోతే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వీటెక్ మోడల్ అనుకుంటారు. ఇది వీటెక్ కాదు, ఇది 1.5 EXI మోడల్ అనమాట. వీటెక్ ఏంటంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఆ ఇంజన్ క్యామ్ షాఫ్ట్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. 5,000 తర్వాత వాల్వ్స్ ఇంకొక లాగ్ ఓపెన్ అయితే ఎయిర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యూల్ అనేది ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఆ బండి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో చాలామంది ట్యూనర్స్ ఏం చేస్తారంటే 1.5 వీటెక్ తీసుకుంటారు, కాకపోతే మనకి వీటెక్ దొరకడం కష్టం ఈ రోజుల్లో క్లీన్ వీటెక్. అండ్ ఆర్యమాన్ది కూడా వీటెక్ అనమాట. ఆర్యమాన్ యూనో ఈ ఆల్మోస్ట్ స్పెండ్ 15 lakhs, అంటే 2-3 lakhs కార్ తీసుకున్నాడు, దాని మీదకి వెళ్ళి ఇంకొక 13 lakhs హీ పుట్ ఫర్ మోడిఫికేషన్స్. సో అంత అయితే నేను పెట్టాను కార్ మీద. బట్ యా, ఐ విల్ మేక్ ఇట్ అ డీసెంట్ గుడ్ కార్. లోరింగ్ స్ప్రింగ్స్ అది వేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే. బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గో ఎనీ ఫర్దర్ విత్ ఇంజిన్ మోడిఫికేషన్. పర్ఫార్మెన్స్ పార్ట్స్ అయితే నేను ఏమేపియాను ఎగ్జాస్ట్ కానీ అలాంటిది ఏమి ఉండదు మన దాంట్లో. ఐ వాంట్ టు మేక్ ఇట్ అ క్లీన్ బిల్డ్. సో యా, బండి ఇప్పుడైతే ఆపిన, చూపిస్తా ఈ బండిది ఎట్లా ఉంది, సీన్ ఏంది అని చెప్పి. అండ్ చాలామంది డిసప్పాయింట్ అవ్వచ్చు అండ్ చాలామంది యూనో ఎగ్జైట్ అవ్వచ్చు ఎందుకంటే ఇట్స్ అ ప్రాజెక్ట్ కార్, ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ అనమాట. సో యా, హియర్ ఇస్ మై 24-year-old కార్ అండ్ ఫస్ట్ సైన్ ఆఫ్ అ ప్రాజెక్ట్ కార్. టేప్ దీని వెనుక డిక్కి లాక్ ఉంటుంది కదా, అది నా చేతిలోకి వచ్చినాకనే కొంచెం అటు ఇటు అయిపోయింది అనమాట. అంటే ఉంది, కాకపోతే ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రిపేర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ప్రస్తుతానికి అయితే టేప్ పెట్టినా వాటర్ ఏం పోకుండా అండ్ ఇట్ హ్యాస్ టు కీప్ షట్ కదా, అది ఉందన్నమాట. అండ్ 4786 నంబర్ ఉంది. ఐ ట్రై ఫర్ ఎ న్యూ నంబర్, టీజీ నంబర్, నాకు నంబర్ అంత నచ్చలేదు. బట్ ఇది కొంచెం పైకి ఉంది అనమాట, ఎందుకంటే ఈ ప్రీవియస్ ఓనర్ ఏం చేసినారంటే ఊరికే కింద తగులుతుందని చెప్పి దీన్ని కొంచెం రేజ్ చేసినారు. సో అదొకటి ఉంది మనకి. అండ్ 2 headlights హెడ్ లైట్ పనిచేస్తుంది, కాకపోతే 2 డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, అది చేంజ్ చేయాలి. బంపర్ ఇస్ ఫైన్, బంపర్ మనం ఒకసారి బాడీ షాప్ వేసినాక సెట్ అయిపోతుంది. రస్టింగ్ కొంచెం ఉంది, ఎక్కువ లేదు. ఓవరాల్గా బాడీ కంపేర్ చేసుకుంటే ఫర్ 23-year-old కార్ ఇట్ ఇస్ డీసెంట్. నేను మరీ తక్కువ అని చెప్పాను, మరీ ఎక్కువ అని చెప్పాను, ఇట్ ఇస్ డీసెంట్ అనమాట. సో ఒకసారి బాడీ షాప్కి వెళ్ళాక అవన్నీ రిపేర్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్ 4 tires ఆర్ గాన్, ఆల్ 4 suspension ఈజ్ గాన్. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు స్టడ్స్ చేంజ్ చేయాలి, దీంట్లో స్ప్రింగ్స్ చేంజ్ చేయాలి, లేకపోతే ఇఫ్ యూ వాంట్ కాయిల్ ఓవర్స్ యూ కెన్ గో ఫర్ కాయిల్ ఓవర్స్ యాజ్ వెల్. అండ్ చెప్పిన ఇందాక ఇటు సైడ్ది డోర్ లేదని చెప్పి, ఇది దీని సంగతి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ అ వీటెక్ మోడల్, దిస్ ఇస్ ఎ 1.5 EXI మోడల్. ఇంకా బ్యాడ్జింగ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే దీని ఇంటీరియర్ చాలా క్లీన్ ఉంది అనమాట. అండ్ నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు దడ 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 దని కొట్టుకుంటుంది, పక్కన స్టేషనరీ షాప్ ఉంటే దాన్ని నేను ఓపెన్ చేసి ప్లాస్టర్ వేసిన కనిపిస్తుంది కదా, అదనమాట దీని సంగతి. లేకపోతే ఇది దడ దడదడని కొట్టుకుంటుంది. విల్ హ్యావ్ టు గెట్ అ జెల్ ప్లేట్ ఫర్ దిస్ యాజ్ వెల్. సాబు స్పెక్ నుంచి మనం చెప్పేద్దాం. అండ్ దీనికైతే నేను క్రేజీ జెల్ ప్లేట్ వేపిద్దాం అనుకుంటున్నా, ఇంతవరకు ఎవరు ఏపీఐనే టైప్స్లో ఏమన్నా కష్టం చేద్దాం అనుకుంటున్నా దీనికి. కాకపోతే ఏంటంటే నంబర్ చేంజ్ అవుతుందా లేదా మనకు తెలియదు కదా,
దాని తర్వాత చేపిద్దామని ఆగిన. ఇంటీరియర్ ఇస్ ఓకే, నాట్ వెరీ బ్యాడ్, అంటే క్లీనే ఉంది, కానీ ఐ వాంట్ చేంజ్ ద సీట్ కవర్స్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ కార్. అండ్ ఒకసారి ఇంటీరియర్ డీటెయిలింగ్ చేపించి ఇదంతా ఒకసారి మార్పేసి పైన హెడ్ రెస్ట్ అదంతా, ఐ మీన్ ఏమంటారు దాన్ని, హెడ్ బోర్డ్ హెడ్ లైనర్ అంటారు అనుకుంటా, మనకంత ఐడియా లేదు, అది కూడా మార్పియాలి. అండ్ ఇది చూడండి ఇట్లా క్లోజ్ కాదనమాట. సో ఇది ఏం చేయాలంటే మనం ఇట్లా కిందికి ప్రెస్ చేసి ఒకసారి మళ్ళీ ఇది బయటికి రాని ఇది లాని అప్పుడు క్లోజ్ అవుతుంది. సో ఇట్లాంటి పంచాయతీలు అవి ఉంటాయన్నమాట పాత కార్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ కాకపోతుంది దీంట్లో. నేను ఏం చేసిన అంటే ఇంకా దాని కేబుల్ బీకేసిన, అప్పుడు ఏంటంటే అది ఓపెన్ అవుతుంది. ఐ షో యూ ఆల్ ది ఇంజన్ ఒకటి బాగుంది, కాకపోతే ఏంటంటే దేర్ ఇస్ హెడ్ గ్యాస్కెట్ లీక్. ఆ హెడ్ గ్యాస్కెట్ లీక్ ఒకటి మనం రిపేర్ చేసుకోవాలి అండ్ జనరల్ సర్వీస్ అది చేయించేసుకోవాలి. ఏసీ కంప్రెసర్ దొరకట్లేదు, అంటే దొరికినాయి బట్ దే ఆర్ కోటింగ్ ఇట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ నేను యూజ్ దాంట్లో చూస్తున్నాను అనమాట. మన మెకానిక్ ఏమనంటే వేరే కార్ది తీసి కార్లో మనం చేయొచ్చు అన్నాడు. సో అది కూడా మనం ట్రై చేద్దాము. అండ్ విండ్ నాయిస్ వస్తున్నట్టుంది, ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే ఇక్కడ చాలా గాలి ఉంది. అండ్ బాడీ ఈజ్ ఓకే, కొంచెం స్క్రాచెస్, ఇట్ ఇస్ కామన్ ఫర్ ఇండియన్ కార్స్. ఎట్లయినా మనం రీబిల్డ్ చేసినప్పుడు ఫుల్ బాడీ పెయింట్ చేస్తాం కాబట్టి ఇట్ ఇస్ ఓకే. సో హియర్ ఇస్ ద ఇంజన్, ఇట్ ఈస్ అ హోండా 16-valve ఇంజన్ అనమాట. ఇది ఈఎక్స్ఐ మోడల్ అండ్ యూ కెన్ సీ దట్ ఇస్ అ న్యూ బ్యాటరీ. సో ఇంజన్లో అయితే కొంచెం లీక్ ఉంది అండ్ ఏసీ కంప్రెసర్ ఇక్కడ ఉంటుంది కనిపిస్తుంది కదా, దట్ ఈస్ గాన్. సో ఎవరికైనా దీని స్పేర్ పార్ట్స్ గురించి మన ఐడియా ఉంటే లేకపోతే ఎవరైనా సోర్స్ చేసి ఇవ్వగలుగుతారంటే లెట్ మీ నో. సస్పెన్షన్స్ అయితే నేను ఆల్రెడీ మాట్లాడినా, వీల్ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అండ్ నందు ఆల్రెడీ కార్ బిల్డ్ చేసింది కాబట్టి ఆ లాస్ట్ ఫర్ హెల్ప్ ఆయన కూడా ఆల్రెడీ సేమ్ రీబిల్డ్ చేసిండు అండ్ ఆయన కూడా సేమ్ పార్ట్స్ పోయినాయి అనమాట, నాకేవి పోయినాయి కార్లో. సో ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వీల్ హెల్ప్ మీ టు సోర్స్ ద పార్ట్స్ మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ అలాయ్స్ కూడా అన్నీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎన్కీలో ఒక అలాయ్స్ చేసినాక అవి చాలా నచ్చినాయి. సో ఇప్పుడైతే ఈ బండి పరిస్థితి ఇదనమాట, మొత్తం కటోరా ఉంది. బట్ దట్ ఈస్ వై ఐ పిక్డ్ ఇట్ అప్, ఐ వాంట్ టు మేక్ అ బిల్డ్ సిరీస్ అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రీవ్యాంప్ ఇట్ మొత్తం. సో చూద్దాం ఏమవుతుంది ఏంది సంగతి అని చెప్పి ఒకసారి అయితే మనం మొత్తం డీజిల్ వాష్ చేసి. ఇప్పుడైతే నేను ఓన్లీ మెకానికల్గా సౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను దీన్ని. ఫస్ట్ ఏం చెప్పాలంటే ఇంజన్ క్యాస్కెట్ లీక్ సెట్ చేయాలి కంప్లీట్, ఇంజెక్టర్స్, స్పార్క్ ప్లగ్స్, నాకు తెలిసిన వరకు ఇంటేక్ మానిఫోల్డ్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయాలి. అండ్ ఏసీ కంప్రెసర్ ఒకటి మార్పియాలి, ఈ హెడ్ లైట్ పని చేయట్లేదు అది కూడా వేయాలి. సో చిన్న చుట్టుముట్టు పనులన్నీ చేయించిన తర్వాత ఫస్ట్ సిరీస్ అయితే నేను ఏం అనుకుంటున్నాను, కంప్లీట్ మెకానికల్ ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ విల్ బి ది ఏసీ అండ్ ఎలక్ట్రికల్స్, థర్డ్ విల్ బి పెయింటింగ్ అండ్ డెంటింగ్. ఒకవేళ ఏసీ ఒకటి ముందు రావచ్చు, ఎందుకంటే ఏసీ లేకపోతే వాడలేము కదా కార్ని, దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ కార్. సో యా అదనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇట్ డజంట్ మేక్ ఎనీ ఫైనాన్షియల్ సెన్స్ టు గెట్ సచ్ అ కార్, సచ్ అ ఓల్డ్ కార్. స్పేర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దిస్ కార్ అండ్ టైర్స్ కూడా దే ఆర్ ఆల్మోస్ట్ గాన్. వాట్ డు ఐ ఈవెన్ సే, వేపిస్తే మనము లో ప్రొఫైల్ టైర్స్ వేపియాలి. విల్ సీ, విల్ సోర్స్ ఆల్ ద పార్ట్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అండ్ మీ అందరు నన్ను వీడియోస్ చేయండి అన్నారు కదా, నాకైతే ఆ మోటో బ్లాగ్స్ చేసి నేను అదే యూనో నేను చాలా తక్కువ మంది ఆడియన్స్కి కేటర్ అవ్వగలుగుతా, ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి కావాల్సిన కాంటెంట్ అయితే నేను ఇయ్యలేను, నా వల్ల అది కాదు. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ చాలామంది ఎంతూజియాస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు. సో దాట్ ఈస్ వన్ అదర్ వే ఐ కెన్ కేటర్ టు యువర్ ఆడియన్స్, టు మై ఆడియన్స్. సో యా మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇంకేం చూపించాలి కార్లో, కార్ బ్లాగ్స్ మనకంతా తెలియదు కాబట్టి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది రీపేర్ కాబట్టి మనం లేపినాం అనుకోండి డోర్ అన్లాక్ అవుతుంది ఇలా అదనమాట. సో మొన్న అది క్లీన్ చేసినప్పుడు అలా వన్ పెట్టిస్తున్నారు. సో యా అండ్ టేప్ ఎప్పుడు పక్కనే పెట్టుకున్నా, ఏమైనా ఊసిపోయినా కానీ పెట్టడానికి. ఇంటీరియర్ ఈజ్ క్లీన్ యాక్చువల్లీ, మరీ అంత గలీజ్ ఏం లేదు. అండ్ మీరు అనుకున్న దానికన్నా ఈ కార్ చాలా కిందికి ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ ఒక మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో స్పేసర్స్ పెట్టినారనమాట. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు రైజ్ దర్ కార్, ఇక్కడ ఒక స్ట్రడ్స్, దీన్ని స్ట్రడ్స్ అంటారనమాట, స్ట్రడ్స్ మౌంటింగ్ పాయింట్ దగ్గర వీళ్ళు ఒక 1.5-2 inch స్పేసర్ పెట్టినారు. అది ఏమవుతుంది అంటే బండి అనేది కొంచెం పైకి వస్తుంది, మొత్తం ఓవరాల్గా హైట్ అనేది బండిది పెరుగుతుంది. మనకు అదొద్దు, మనకు కిందికి కావాలి యాజ్ యూ ఆల్ నో. అండ్ యా ఆల్మోస్ట్ అన్నీ పోయినట్టే కనిపిస్తున్నాయి, స్టీరింగ్ అక్కడ నుంచి ఆయిల్ కూడా లీక్ అవుతుంది. సో ఇవన్నీ రీబిల్డ్ ఇద్దాం మనం, వీల్ మేక్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ బిల్డ్. సో ఒక 5-6 lakhs పెడితే ఒక సెకండ్ హ్యాండ్ పోలో అది వస్తుంది, నీట్ కండిషన్ది. బట్ ఇది మొత్తానికి ఒక 2 lakhs పెడితే సెట్ అయిపోతుంది నా ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ బట్ యా. ఇంటీరియర్ పార్ట్స్ కూడా ఓకే ఉన్నాయి, అదైతే మనం అన్నీ రీబిల్డ్ చేద్దాము. పర్ఫ్యూమ్ ఫ్రీగా వచ్చింది మనకి, శానిటైజర్ వచ్చింది అన్నమాట. సో యా
ప్రస్తుతానికి అయితే ఇది మన కార్ది సిచ్యువేషన్. దీంట్లో అలాయ్స్ లేవు, టైర్స్ లేవు, ఏం లేవు. మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. బిల్లో ఏమేమి యాడ్ చేద్దామని చెప్పండి. కార్బన్ ఫైబర్ పార్ట్స్ అవి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నేను అంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా టు మేక్ ఇట్ రన్నింగ్, టు కీప్ ఇట్ గోయింగ్. అండ్ రేడియేటర్ పనిచేయట్లేదు అనుకున్నాను నేను, కానీ రేడియేటర్ పనిచేస్తుంది. కాకపోతే రేడియేటర్ కూలింట్ ఉంటుంది కదా, అదైతే మనం చేంజ్ చేయాలి బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ కార్ అండ్ అదంతా కొంచెం డస్ట్ ఉంది దాంట్లో. అదొక్కటి మనము చేసి అండ్ క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే చూద్దాం, విల్ గో ఫర్ స్టేజ్ వన్ క్లచ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. 7-8,000 ఉంటుంది అంతే. అండ్ అది ఫిట్ చేయడానికి ఒక 3,000 తీసుకుంటారు. సో 10,000 క్లచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. సో యా, చూద్దాం. అండ్ మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. దిస్ ఈజ్ అవర్ న్యూ కార్ అండ్ యూల్ సీ దిస్ ఆఫెన్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు బైక్ సిరీస్ అయితే కొంచెం తక్కువ అయిపోతాయి, ట్రిప్స్ అవి కొంచెం తక్కువ అయిపోతాయి. దీనిలో ట్రిప్స్ రావచ్చు, ట్రాంప్లో ట్రిప్స్ రావచ్చు, నాకు తెలీదు. ఐ డోంట్ లుక్ ఫార్వర్డ్ టు ఎనీ కాంటెంట్. అసలు మోటో బ్లాగింగ్ ఛానల్స్లో మోటో బ్లాగింగ్ కాంటెంట్ లేదు మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఛానల్స్లో. సో ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ టు ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ కార్ది సిరీస్ మొత్తం ఇంగ్లీష్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సో దట్ ఐ కెన్ రీచ్ అ వైడర్ ఆడియన్స్. అండ్ ఇలాంటి దానికి ఏంటంటే ఇంగ్లీష్లో చేసినప్పుడు వైడర్ ఆడియన్స్ ఉంటారు. ఫోన్లో స్టోరీ అయితే అయిపోతుంది, బట్ ఐల్ సైన్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ ఆల్ ద నెక్స్ట్ వన్. అండర్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.